వచ్చానన్నావు? ఆ విరాకుల కేసు టైప్ చేయమన్నాను చేసావా? చెప్తాం. చిట్టి వలస గ్రామ కాపురస్తుడైన సుబ్బారావు తరఫున అతని వకీలైన నేను, అతని భార్య సుశీల అనే పేరు గల దానిపైన నీకు ఇచ్చు నోటీసు ఏమనగా, నీ భర్త నీ అక్కశీలమును అనుమానించడం వలన సత్యానందం, దాని అక్కశీలం తగలితే దానికెందుకు విడాకులు ఇవ్వటం? క్షమించాలి, టైప్ తప్పు. నీ అక్క అనడానికి బదులు నీ అక్క అని పడింది. ఇంకా నయం, వెళ్ళి వెళ్ళ, సరిగ్గా టైప్ చేసి పెట్టరా. చూసుకోపోతే కేసు ఎగిరిపోయేది. నమస్కారం సార్. తగలడు, తగలడు. నమస్కారం సార్. కూర్చొని తగలడు. ఇందాక ఫోన్ చేసి తగలడం నువ్వేనా? నేనే సార్. నీకు విడాకులు తగలటాలంతేనా? అవును సార్. ఏం మాయరోగం వచ్చింది? సరే సరే, పెళ్లి చేసుకుని సంవత్సరం దాటిందా? ఇంకా కాలేదు సార్. అయితే కుదరదు. కుదిరించగలరనే కదా సార్ మీ దగ్గరకు వచ్చింది. మీ పెళ్లికి సాక్ష్యాలున్నాయా? లేవు సార్, గుళ్ళో పెళ్లి. అయితే ఆలోచించాల్సిన కేసే. మా పెద్దలుళ్ళ అశ్వమేధ యాగాలు గెడుతుంటావా? అశ్వమేధ యాగాలా? అంటే గుర్ర పందాలు. అదే లేదు సార్. పోనీ మా రెండు వాళ్ళులాగా శేష పద్యాలు? నేను తెలుగులో కొంచెం పూరు సార్. శేష పద్యాలు అంటే శేషాలకు శేషాలు మందాగటం, కవిత్వం కాదు. అదే లేదు సార్. పోనీ మా మూడు వాళ్ళులాగా చతుర్ముఖ పారాయణం? అంటే పేకాట? నాకు అలవాట్లేదు సార్. పోనీ ఝనక్ ఝనక్ పాయల్ బాజే? అంటే సార్? అంటే కారావు గట్లమ్మట, గడ్డి బామట, శృంగార లేళ్ళు, ఆ తర్వాత వీడీసు. అయ్య బాబు లేదు సార్, మాది ప్రేమ వివాహం. ఎక్కడ పనిచేస్తున్నావు? ఉదయం రిపోర్టర్గా. జీతం ఎంత? మగవాడి జీతం అడగకూడదుగా సార్. వెరీ గుడ్. కుర్రాడివి, జమ్ములో కట్టెలా ఉన్నావు, చెడలవాట్లేం లేవు, మంచి ఉద్యోగం, నువ్వు నాకు నచ్చావు. విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏమన్నా ఉందా? అది చేసుకుంటానంటేనే నీ కేసు టేకప్ చేస్తాను. చేసుకుంటాను సార్. కూర్చోమంటారా? అసలు విడాకులు ఎందుకు పుచ్చుకోవాలనుకుంటున్నావు? నీ భార్య క్యారెక్టర్ మంచిది కదా. అదేం లేదు సార్. ఇంతకీ విడాకులు నువ్వు కోరుతున్నావా మీ ఆవిడ? ఇద్దరు సార్. అంటే మీ ఇద్దరికి పట్టం లేదా? అవును సార్. తరచు పోట్లాడుకుంటారా? అవును సార్. రేడియో కేసా టీవీ కేసా? అంటే సార్? రేడియో కేసు అంటే భార్యాభర్తలు ఇంట్లో దెబ్బలాడుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళు వింటారు. టీవీ కేసు అంటే వీధిలోకి వెళ్ళి జుట్లు పట్టుకుంటారు, అందరూ చూస్తారు. అప్పుడప్పుడు రేడియో కేసు సార్, ఎప్పుడన్నా టీవీ కూడా సార్. నీ బయోడేటా నాకు చాలా బాగా నచ్చింది బాయ్. థ్యాంక్ యూ సార్. ఒక క్షణంలో వస్తాను, ఇక్కడే తగలడు. విడాకు లాయర్ పెళ్ళావా? ఓసారి ఇలా పగలడు. ఏమిటి? అటు చూడు, ఆ కుర్రాడు పెళ్ళానికి విడాకులు ఇస్తున్నాడు. అతన్ని మన శాంతికి ఇచ్చి తగలడదాం అనుకుంటున్నాను, అందుకు అతను కూడా ఒప్పుకుని తగలడ్డాడు. నేను చేసుకోను. ఏ? చిన్నప్పటి నుంచి అక్కడ బట్టలో చదువుకున్నాను, అక్కడ సైట్లోకి ఇక్కడికి ఆ పుస్తకాలే చదువుకున్నాను. అన్ని సెకండ్ హ్యాండే. ఆఖరికి నగురు కూడా సెకండ్ హ్యాండేనా? సెకండ్ హ్యాండో థర్డ్ హ్యాండో, పెళ్ళానికి హ్యాండ్ ఇచ్చి నీ హ్యాండ్ పట్టుకోవడానికి ఒప్పుకున్నాడు కదా. నాన్న, అక్కడందరికి నీ ఇష్ట ప్రకారమే పెళ్లి చేశాం. నేను మాత్రం పెళ్లి చేసుకోను, చేసుకోను. అమావాస్య నాడు కన్నావా దీన్ని? ఎదురు సమాధానాలు చెప్తోంది. అది కాదండి, అమ్మాయికి ఇష్టం లేకుండా. నేను చెప్పాడు కాస్త పిచ్చగా వాగావంటే నీకు విడాకులు ఇచ్చి తగలడతాను. లోపల తగలడు. నేను హాల్లోకి తగలడతాను. ఈ కాగితాల మీద మీ ఆవిడ చేసి సంతకాలు పెట్టించి రేపు తీసురా. విడాకులు తొందరలో వస్తాయంటారా? మ్యూచువల్ కన్సెంట్ కదా, తొందరలోనే తగలడతాయి. ఆగో. మా నాలుగో అమ్మాయి చాలా అందగత్తె, నా పోలికే. సంబంధాలు చూస్తున్నాను, దాన్ని చేసుకున్నవాడు సుఖంగా తగలడతాడు. నన్ను కూడా సంబంధాలు చూడమంటారా? అక్కర్లేదు. మరి నాకెందుకు చెప్తున్నారు సార్? తెలుసుకుని తగలడతామని. వెళ్ళ. కుర్రాడు చెంబులో కత్తే కానీ గ్రాస్పింగ్ పవర్ కొంచెం తక్కువ. కాఫీకి వెళ్ళారయ్యా? ఏ, కోర్టు నుంచి సమన్లు ఇచ్చారండే. సమన్లు ఎందుకు? ఎందుకేటండే, ఆయన గారు భార్యకి విడాకులు ఇస్తున్నారు కదా. అందుకో. ఏమిటి? గోవర్ధన్ గారు భార్యకి విడాకులు ఇస్తున్నారా? భార్యకి విడాకులు ఏంటండి? హలో, గోవర్ధన్ గారిని కొంచెం పిలుస్తారా? కాఫీకి వెళ్ళారండి, లైన్ లో ఉండండి, పిలుస్తాను. ఎవరికి రా ఫోను? గోవర్ధన్ గారికి అండి. ఎవరు చూశారు? అదేనండి, ఇట్ట ఫోన్లు కొట్టి పోసులు కొట్టి నిక్షేపం లాంటి గోవర్ధన్ గారి సంసారాన్ని పాడు చేసింది. అది చేసిందండి. ఈ మహాతలి దైవమే కదండి, మహాలక్ష్మి లాంటి గోవర్ధన్ గారి భార్యకి విడాకులు ఇస్తున్నారు. ఇప్పటికీ మహాతల్లి ఎన్ని సంసారాలు నాశనం చేసిందో. ఏదైతే నేను కంపల్సరీగా నేను కంటే ఏడు గురు, ఆఫీసుకు తెలుగు దూరదర్శన పథకమా ఇది? కాదు గురు, మన ఆఫీస్ స్టాఫ్ కి మేడ్ ఫర్ ఈచ్ అదర్ కంటెస్ట్ పెట్టారు, అందులో గెలిచిన వాళ్ళకి ఈ టీవీ ఇస్తారు.
మేమంతా ట్రై చేస్తున్నాం గురు, నువ్వు ట్రై చేయి. సార్, జయశీల గారు ఇల్లు ఖాళీ చేశారండి. ఈ లెటర్ మీకు ఇమ్మన్నారండి. డియర్ గో, నాలాంటి వాళ్ళు మీకు, నీలాంటి వాళ్ళు నాకు చాలా మంది దొరుకుతారు. క్షణికమైన ఆనందం కోసం శాశ్వతమైన బంధాన్ని దూరం చేసుకోవటం మూర్ఖత్వం. విడాకుల ప్రయత్నం విరమించుకో. ఇక ఎప్పటికీ కలవని నీ జయశీల. మేడ్ ఫోర్ ఈశ్వర్ కాంటెస్ట్ లో పాల్గొనే మొదటి జంట. నమస్కారం. ధనలక్ష్మి ఈశ్వరరావు. రెండవ జంట ప్రభాకర్ సుధా. మూడవ జంట పద్మా వేణు. నాలుగవ జంట లక్ష్మీకాంత్ స్వర్ణ. ఇంతవరకు జరిగిన మేడ్ ఫోర్ ఈచ్ అదర్ కాంటెస్ట్ లో గెలిచిన జంట లక్ష్మీకాంత్ స్వర్ణలు. ఈ పోటీలో గెలుపొందిన లక్ష్మీకాంత్ స్వర్ణలకు బహుమతిగా ప్రకటించిన టీవీని జడ్జి పరమహంస గారు వారి చేతుల మీదుగా అందజేస్తారు. నమస్కారం సార్. రారా, నీకోసం ఎదురు చూస్తున్నాను. కోర్టు సమన్ అందయా? అంతే సార్, విడాకులు ఎప్పుడు వస్తాయి సార్? తొందరలోనే వస్తాయి, వర్రీ అవ్వకు. నిన్ను చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందా. నీకు స్కూటర్ కొనిపెట్టాలనిపిస్తోంది. అది దొంగ తుమ్ములు, నమ్మద్దు. నిజంగానే కొనిపెడతాను. మీరు నాకు స్కూటర్ కొనిపెట్టడం సార్? అమ్మాయి గారితో కలిసి షికార్లు కొట్టడానికి. అమ్మాయి గారితో కలిసి షికార్లు, అదేమిటది? అంటే ఏమిటో నేను చెప్తాను. లోపల తగలడు, నువ్వు బయటే తగలడు. కూర్చోమంటారు సార్? తగలడు. నీకు చెయ్యి కాల్చుకోవటం అలవాటు ఉందా? కావాలని ఎవరైనా చేయగలుచుకుంటారా సార్? నేను అడిగేది వంట చేయడం గురించి. వంట రాదు సార్. ఒంటరిగా పడుకోవటం అలవాటు చేసుకోవాలి సార్. మరి వంట చేయటం, ఒంటరిగా పడుకోవటం మగవాడి ఒంటికంత మంచిది కాదు. ఆ ఇబ్బందులు లేకుండా శుభ్రంగా మా అమ్మాయిని పెళ్లి చేస్తాను. షాక్ అయ్యావా? నాకు మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు సార్. మీ అమ్మాయి నేను పెళ్లి చేసుకోను. చేసుకోపోతే చాలా కష్టాల్లో పడతావు. మీరు నా కేసు టేకప్ చేయరు అంతే కదా? అంతే అయితే నాకు ముగ్గురల్లు దొరికే వాళ్లే కాదు మిస్టర్. నిన్ను జైలుకి పంపిస్తాను. బెదిరిస్తున్నారా సార్? కాదు, నీ ఫ్యూచర్ ని ఫోర్కాస్ట్ చేసి చెప్తున్నాను. నీకు పెళ్ళై సంవత్సరం దాటిందా? కాలేదు. దాటింది అని వకాల్తాలో స్టేట్మెంట్ ఇచ్చి సంతకం పెట్టావు. కోర్టుని మోసం చేశావు అన్న నేరం కింద అధమపక్షం రెండేళ్లు. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు. ఇదేంటి సార్? జైల్లో ఏడూసలు లెక్క పెడతా. అల్లుడు గారు, మర్యాదగా లోపల తగలదండి. ఇదెక్కడ సంబోధనయ్యా బాబు? ఎరక్కపోయి ఇరుక్కుపోయాను. అల్లుడు గారు, వస్తున్నాం సార్, వస్తున్నాం సార్. అమ్మాయి శాంతి. వస్తున్నానన్నా. మా నాలుగు అమ్మాయి శాంతి. కాసేపు మీరిద్దరూ సరదాగా మాట్లాడుకుని తగలదండి. తప్పదా? తప్పు లేదు. వెళ్ళి తప్పు లేదు. చదువుకున్న వాళ్ళ ఉన్నారు. అని చెప్పిందనికలా కలుస్తారే. అసలు నీకు సంతపడి ఉందా? ఇది వరకు ఉండేది, ఇందాక నేను అంత తినేశాడు. ఓహో, అయితే నన్ను పెళ్లి చేసుకుంటారా? తప్పేటట్లేదు, లేకపోతే జైలుకి పంపిస్తాన్నాడు మీ నాన్న. అయితే నన్ను పెళ్లి చేసుకుంటే నీ నరకానికి వెళ్ళాలి. జైలు కంటే నరకమే బెటర్ అనుకుంటాను. శాంతి, ఐ లవ్ యూ. అవునే, నీ నాన్న దగ్గర నన్ను కళ్ళ కూడా వదలటం లేదు. ఎంత
ఎక్కడికి పరిగెడుతున్నావు? ఏలే రాజేశ్వరి దండం పెట్టుకున్నావని. అల్లుడు, నీ సంగతి నాకు తెలుసు, అందుకే ఇక్కడ కాపు కలిశాను. ఏం కావాలి సార్? వేడిగా ఏం తగలదా? ఉప్పు సార్. జోకేసావా? కార్టూన్ల ఫేసు నువ్వు. సరే చల్లగా ఏం తగలదా? సిల్వర్ స్పాట్, పింక్, జామా, కోమా. రంగులు వేరే గాని రుచి అంతా ఒకేలా తగలడుతుంది. రెండు గోల్డ్ స్పాట్లు, మూడు స్ట్రాలు తగలట్టు. వెళ్ళు సార్. సార్, మీ ఇద్దరు బాటిల్లో తాగుతారా? నువ్వు కూడా జోకేసావా? అదే, మీ ఇద్దరు ఒకే బాటిల్లో తాగుతారు. మేమిద్దరు అదిగా సార్, పరాయి ఆడుతున్నా. పెళ్లి చేసుకుని తగలడబోతున్నావు కదా, ఇంకా పరాయి ఏమిటి? అంతా మనాయే. అవుననుకోండి, కానీ చూసేవాళ్ళకి అంత బాగుండదేమో. కళ్ళు మూసుకుని తాగండి పిల్లుల్లాగా. మీ ఇద్దరు ప్రేమ చూసి నేను ఆనందం తగలడతాను. పెద్ద మనిషి సార్. ఉప్పు మిరపకాయలు రెడీగానే ఉన్నాయి, తీసేస్తాను. తాగు. తప్పదా సార్? తప్పులే. తాగు పీల్చండి బాగా. అటుపోదాం. హలో శాంతి. హలో మమత. ఏమిటా అమ్మాయిని చూడగానే షాక్ అయ్యావు? కొంప తీసి నీ గరల ఫ్రెండా? మరి ఝనక్ ఝనక్ పాయల్ బాజీలేం తెలియని చెప్పావు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసలకు. చూడమ్మాయి, ఇతను నాకు కాబోయే నాలుగో వాళ్ళు, అంటే దాని మొగుడు. ఎలా తగలడ్డాడు? బాగా తగలడ్డా? అది కాదండి, నువ్వు మాట్లాడకు, నేను చెప్పి తగలడతాను. ఇతనికి బాగా అనుభవం ఉంది, అంటే ఇంతకు ముందే పెళ్లి అయింది, ఇప్పుడు విడాకులు తీసుకోబోతున్నాడు. పాపం పెళ్ళాం బ్రహ్మరాక్షసట, రాత్రిళ్ళు మొగుణ్ణి కరుస్తుందట, రోడ్డు మీద దుట్టు పట్టుకుంటుందట. అసలు చీపురు కట్టని కనిపెట్టింది, మొగుణ్ణి బాధటానికే గాని ఇల్లు తొడవటానికి కాదు అని ఆవిడ గారు స్టాండింగ్ ఒపీనియన్. అది విడాకులు కోసం చెప్పారా? అవును. చెప్పడమే కాదు, ఆ పిశాచాన్ని వదిలించుకోవడానికి మీ అమ్మాయిని చేసుకుంటాను అని నన్ను హోటల్ తీసుకొచ్చి బతిమాలుతున్నాడు. మమత సార్, మీ అమ్మాయి నేను సత్యం పెంచేసుకో. అయితే నీకు జైలు సఖాయం. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరేడు, అప్పుడప్పుడు అలా తలపాలుకోవడం నీ మేనరిజమా? ఇక నుంచి నా బతుకంతా ఇదే మేనరిజమా ఉంది. కథాస్తు కథాస్తు. కూల్ డ్రింక్ తాగే. మమత 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 మమత. ఓహో, కొత్త పిల్లి కొడుకారా? ఏంటి ఇలా వచ్చారు? అది కాదు మమత, అదంతా ఉట్టి నాటకం. ఉంది నాటకం. నాకు విడాకులు ఇచ్చేసి 50 లక్షలు కాజేసి ఆవిడ పెళ్లి చేస్తున్నామనే ఈ నాటకం ఆడారు. వెళ్ళండి. అది కాదు మమత, నా మాట విను మమత. నేను బ్రహ్మ రాక్షసినా? రాత్రిపూట గిచ్చుతున్నానా? జుట్టు పట్టుకొని కొడుతున్నానా? చీపురు కట్టు తిరగేస్తున్నానా? వెళ్ళండి. మమత, వాళ్ళంతా ఎలాగతాలు చేస్తున్నావు చూడు. నా మాట విని తలుపు తీ మమత. నా నాన్న మాట కాదని మిమ్మల్ని చేసుకునేందుకు తగిన శాస్త్రం జరిగింది. వెళ్ళండి. మీ మొహం నాకు చూపించద్దు. ఇక మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. వెళ్ళండి. ధర్మలింగం, నా సంసారాన్ని తగలబెట్టేశారు కదయ్యా. ఇద్దరు క్లాస్మేట్స్. శాంతి నాకు అన్ని విషయాలు చెప్పింది. తెలుసుకునే ప్రయోజనం? ఆ ధర్మలింగం నన్ను వదిలిపెడతారు. మీరేం కంగారు పడకండి, మా నాన్న మిమ్మల్ని వదలకపోయినా నేను సెకండ్ హ్యాండ్ మొగుడు చేసుకోవడానికి సిద్ధంగా లేను. నిజంగానా? థ్యాంక్ యూ. సారీ. వస్తానండి. నమస్తే. పాప చంపదెబ్బతున్నారు కదండి, అంత అవమానం ఎలా భరించారు? ఇలాంటి చిన్న చిన్న అవమానాలు లెక్క చేస్తే 50 లక్షలు ఎలా వస్తాయి? అబ్బా, అదర కొట్టేశావు కదా, ఎంత భయపడిపోయావు తెలుసా? విడాకుల కోసం కూర్చుకు వచ్చిన ఈ గంట, ఈ మధ్య జరిగిన మేడ్ ఫార్ ఈచ్ అదర్ కాంటెస్ట్ లో పాల్గొనటాన్ని బట్టి విడాకులు తీసుకునే కోరికను విరమించుకున్నట్టు భావిస్తున్నాం. అలాంటిదేమీ లేదు, విడాకులు కావాలి. మరి మేడ్ ఫార్ ఈచ్ అదర్ కాంటెస్ట్ లో ఎందుకు పాల్గొన్నారు? టీవీ కోసం, సరదా కోసం. అంటే తీసు నాటలు మానేసి మీరిద్దరు సరదాగా ఉన్నట్టు భావించొచ్చా? కాదు సార్, దసరాన్న సంస్థానికి ఒకసారి వస్తుంది అని మా మధ్య సరదా అన్నదే లేదు సార్. మీరు చెప్పే సాకుని కోర్టు వారు నమ్మడం లేదు. అది కాదు సార్, మాకు విడాకులు రాకుండానే ఆయన ఆఫీస్ లో అందరూ అల్లం చేస్తూ ఉంటే మేమిద్దరం కలిసే ఉన్నామని వాళ్ళని నమ్మించడానికి మేజ్ పెన్షన్ కాంటెస్ట్ లో పాల్గొని ఆయనకి సాయం చేశాను. విడాకులు తీసుకుంటున్న వ్యక్తికి సాయం చేయడమా? మేము నమ్మలేకపోతున్నాం. నమ్మకపోతే విడాకులు ఎవరా? ఏం బాగు.
పాపం ఆవిడ పడిపోయింది, ఏమైనా సాయం చేయండి.